హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నరహరి అండి. ఈరోజు మనం మన ఛానల్లో డిఎన్ఏ గురించి తెలుసుకుందాం. మన భూమి అంతా జీవాలతో నిండిపోయింది. లోతైన సముద్ర గర్భం నుండి ఎత్తైన పర్వతాల వరకు ఎక్కడ చూసినా ఏదో ఒక జీవం కనిపిస్తూనే ఉంటుంది. కంటికి కనిపించని బ్యాక్టీరియా నుండి కొన్ని టన్నుల బరువు ఉన్న నీలి తిమంగళాల వరకు, చిన్న గడ్డి పరక నుంచి మహావృక్షాల వరకు, ఇలా ఇప్పటి వరకు సుమారుగా 13 లక్షల రకాల జీవజాతులు మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ సంఖ్య 87 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. అయితే ఇలా ప్రాణమున్న అన్ని జీవుల్లోనూ ఉండి మొత్తం జీవజాతులను ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తున్నది ఏమిటి? ప్రపంచంలో ఇన్ని 100ల కోట్ల మంది ప్రజలున్న ఒకరున్నట్టు మరొకరు లేకపోవడం ఉండడానికి కారణమేమిటి? మన మనిషి ఎంత ఎత్తు ఉండాలి? అతని రూపు ఏ విధంగా ఉండాలి? ఒక మామిడి పండు ఎంత రుచిగా ఉండాలి? దానిలో ఎన్ని విటమిన్లు ప్రోటీన్లు ఉండాలి? చివరకు ఒక పువ్వు ఏ రంగులో ఉండాలి? దాని నుంచి ఎటువంటి సువాసన రావాలి? ఇలా భూమి మీద ప్రతి జీవి భవిష్యత్తును నిర్ణయించేది ఒకటి ఉంది, అదే డిఎన్ఏ. సింపుల్గా చెప్పాలంటే ఈ భూమి జీవానికి జీవనానికి రహస్యం ఈ డిఎన్ఏ. అసలు డిఎన్ఏ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది? డిఎన్ఏ ఆధారంగా చేసుకుని భవిష్యత్తులో రాబోతున్న మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇలా డిఎన్ఏకి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు తెలియకుండా మన శరీరంలో లోపల ఎంతో గొప్ప వ్యవస్థ నడుస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ప్రతి మనిషి జీవితం కూడా ఒకేలా మొదలవుతుంది. తల్లి నుండి ఒకటి, తండ్రి నుండి ఒకటి వచ్చిన రెండు కణాలు కలిసి ఒక కణంగా మారుతుంది. తర్వాత ఈ కణం 2 రకాలుగా విభజించబడుతుంది. ఆ 2 కణాలు 4 కణాలుగా, ఇలా సుమారుగా ప్రతి ట్రిలియన్ కణాలు అయ్యే వరకు ఈ విభజన జరుగుతుంది. సరే, అసలు ఇన్ని కోట్ల కణాలను కలిసి ఒక మనిషి ఆకారంలో ఎలా మారాలో, ఏ కణాలు కళ్ళుగా తయారవ్వాలో, ఏ కణాలు చేతులుగా, ఏ కణాలు మెదడుగా మారాలో చెప్పేది ఈ డిఎన్ఏ. డిఎన్ఏ అంటే డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని అర్థం. మన బాడీ ఎలా తయారవ్వాలో చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఈ జీన్స్ రూపంలో ఈ డిఎన్ఏలో ఉంటాయి. ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే ఈ డిఎన్ఏ అనేది ఒక లైబ్రరీ అనుకుంటే, ఈ జీన్స్ అనేవి దానిలోని పుస్తకాలు. మనం ఏ రంగులో ఉండాలి, మనలో ఏ బ్లడ్ గ్రూప్ ఉండాలి, తల ఎక్కడ ఉండాలి, చేతులకు ఎన్ని వేళ్ళు ఉండాలి, ఇలా మొత్తం శరీరానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఈ జీన్స్ రూపంలో మన డిఎన్ఏలో ఉంటాయి. ఇలా మన డిఎన్ఏ సుమారుగా 20,000 నుంచి 40,000 వరకు జీన్స్ కలిగి ఉంటుంది. ఇలా ఏ జీవికి సంబంధించిన డిఎన్ఏ, దాని శరీర నిర్మాణాలకు సంబంధించిన డేటా ఉంటుంది. మీకు తెలుసా, మనిషి డిఎన్ఏ జీన్స్ కన్నా మొక్కజొన్నలో ఉండే డిఎన్ఏలో జీన్స్ ఎక్కువ. సరే, డిఎన్ఏ ఎలా ఉంటుందో చూద్దాం. జాగ్రత్తగా వినండి. మన శరీరంలో ప్రతి కణంలోని మధ్య భాగంలో ఈ డిఎన్ఏ అనేది మెలికలు తిరిగిన నిచ్చెన మాదిరిగా ఉంటుంది. దీన్ని అడిసిన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్ అని వీటిని సింపుల్గా ATGCగా సూచిస్తారు. దీనిలో ఏ ఎప్పుడు టీతో, జి ఎప్పుడు సితో కలిసే ఉంటాయి, జతగా ఉంటాయి. మనం జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కూడా వీటి అమరికల ఆధారంగా స్టోర్ అయి ఉంటుంది. ప్రతి కణంలో ఈ డిఎన్ఏ అంతా ఒక దారం ఉండలా చుట్టబడి ఉంటుంది. మీకు తెలుసా, ఒక కణంలో డిఎన్ఏని బయటకు తీసి మొత్తం విడదీస్తే అది 2 మీటర్ల పొడవు ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి, మన కంటి కూడా కనిపించినంత 0.09 మైక్రోమీటర్లో ఉండే కణంలో 2 మీటర్ల పొడవైన డిఎన్ఏ ఉందంటే ఎంతో అద్భుతమైన నిర్మాణం అర్థం చేసుకోవచ్చు. అంటే మన శరీరంలో ఉన్న 10 ట్రిలియన్ కణాలలో ఉన్న డిఎన్ఏని విడదీసి ఒకదాని చివర ఒకటి మరొకటి కనెక్ట్ చేస్తే అది మన భూమి గ్రహం నుండి ప్లూటో గ్రహం వరకు వెళ్ళి తిరిగి మళ్ళీ మన భూగ్రహానికి వరకు ఎంత పొడవు ఉంటుందో అంత పొడవైన డిఎన్ఏ మన శరీరంలో ఉందన్నమాట. సరే, అసలు డిఎన్ఏ డేటాలో ఎలా స్టోర్ అవుతుందో మనం ముందు చెప్పినట్టు ATCGలు ఏవో ఈ 3-4 మాలిక్యూషన్స్ ఒక వర్డ్గా ఏర్పడతాయి. ఉదాహరణకు ATC, TGA, GAC, CAGలు అన్నమాట. ఈ 3 లెటర్స్ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడతాయి కదా. మన శరీరంలో ప్రతి కణంలో కూడా 300 కోట్ల లెటర్స్ డేటా స్టోర్ అయి ఉంటుంది. ఈ ప్రపంచంలో మనుషులందరిలోనూ 99.9% డిఎన్ఏ సేమ్ ఉంటుంది. ఆ మిగిలిన 0.01% డిఫరెన్స్ ఉండడం వల్ల మన రంగు, ఎత్తు, ఆకారం, రూపం అన్నిటిలో ఇలా మార్పులు ఏర్పడ్డాయి. అంతేకాదు, మనలో ఉన్న డిఎన్ఏ చింపాంజీలో ఉన్న డిఎన్ఏని సుమారుగా 98% మ్యాచ్ అవుతుంది. మనం ఇంకో విచిత్రం ఏమంటే, మనిషి డిఎన్ఏను అరటిపండులో ఉన్న డిఎన్ఏతో పోలిస్తే 50% వరకు మ్యాచ్ అవుతుంది.
సరే, ఇప్పుడు ఈ డిఎన్ఏలో జరిగే మార్పులు మన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూద్దాం. మనం ముందు చెప్పుకున్నట్టుగానే ఈ డిఎన్ఏలో అనేది ఏటీజీసి అనే మాలిక్యూషన్తో ఒక సీక్వెన్స్లో నిర్మించబడి ఉంటాయి. ఇప్పుడు ఒక కణం రెండు కణాలుగా విభజించున్నప్పుడు మొదటి కణంలో ఉన్న డిఎన్ఏ రెండో కణంలో యాజ్ ఇట్ ఈజ్గా కాపీ అవుతుంది. అయితే ఈ సమయంలో ఒక్కోసారి చిన్న ఎర్రర్స్ జరగడం వల్ల ఈ సీక్వెన్స్ చేంజ్ అయ్యి డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. ఇది ఒకటే కాదు, సూర్యుడి నుంచి వచ్చే యువి కిరణాల వల్ల కానీ, కొన్ని కెమికల్స్ వల్ల కానీ, మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు కానీ, ప్రొగ తాగిన సమయాల్లో కూడా డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. ఇలా రోజుకి సుమారుగా 10 లక్షల సార్లు మన డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. అయితే మన శరీరంలో సెల్ఫ్ రిపేర్ మెకానిజం అనేది ఉంటుంది, అది నిరంతరం డ్యామేజ్ అయిన డిఎన్ఏని తిరిగి రిపేర్ చేస్తూ ఉంటుంది. కానీ ఒక్కోసారి డ్యామేజ్ అయిన డిఎన్ఏ రిపేర్ అవ్వదు, దీన్ని మ్యూటేషన్ అంటారు. ఇలా డ్యామేజ్ అయిన డిఎన్ఏ వల్ల మనకు ఎటువంటి ప్రమాదం ఉండకపోవచ్చు, లేదా అది మనకు ఉపయోగపడవచ్చు. కానీ ఒక్కొక్కసారి అది క్యాన్సర్ కూడా దారితీయవచ్చు. అయితే 1990లో అమెరికా గవర్నమెంట్ అసలు మనిషి డిఎన్ఏ మొత్తం సీక్వెన్స్ అంతా ఏ విధంగా ఉంటుందో కనుగొనాలని, తద్వారా మనిషి జెనెటిక్ కోడ్ని తెలుసుకోవాలని అనుకుంది. దీనికోసం హ్యూమన్ జీన్ ప్రాజెక్ట్ని మొదలుపెట్టారు. కొన్ని వందల మంది శాస్త్రవేత్తలు కలిసి కష్టపడి మన శరీరం కణంలో ఉండే డిఎన్ఏలో 300 కోట్ల బేస్ పేర్స్ని సీక్వెన్స్ కనుక్కోవడానికి 13 సంవత్సరాలు పట్టింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వడానికి $3 బిలియన్ ఖర్చు అయింది. అంటే ఇప్పటి రూపాయి విలువ ప్రకారం సుమారుగా 20,000 కోట్లకు పై మాట అని చెప్పవచ్చు. అదే ఇప్పుడు ఒక మనిషి డిఎన్ఏ చదవాలనుకుంటే కేవలం 1 గంట సమయంలో $1,000 ఖర్చుతో పూర్తి అయిపోతుంది. అంటే ఎంత వేగంగా ఈ రంగం అభివృద్ధి చెందుతుందో అర్థమవుతుంది. మన పూర్వీకులకు సంబంధించిన జ్ఞాపకాలు మరియు అనుభవాలు సమాచారం అంతా ఈ డిఎన్ఏలోనే ఉంటుంది. రీసెంట్గా జరిగిన ఒక స్టడీలో తెలిసిందేమంటే, గత 14 తరాలకు సంబంధించిన మన పూర్వీకుల ప్రభావం మన మీద ఉండొచ్చు అన్నమాట. అందుకే పిల్లలకు కొంతమందికి వాళ్ళ తల్లిదండ్రులు లేదా తాత మామల పోలికలు రావడం, లేదా తరతరాల నుండి కొన్ని వ్యాధులు వంశపరంగా రావడం కారణం వాళ్ళ పూర్వీకుల నుండి వస్తున్న డిఎన్ఏలో సమాచారం ఉండడమే. మనం గమనించే ఉంటాం, కొంతమందికి కొన్ని నైపుణ్యాలు పుట్టుకతోనే వస్తుంటాయి. చిన్నప్పటి నుండే బొమ్మలు గీయడం, లెక్కలు బాగా చేయగలగడం అని చూస్తూనే ఉంటాం. దీనికి కారణం వాళ్ళ పూర్వీకుల్లో ఉన్న ఆ స్కిల్స్ ఆ డిఎన్ఏ ద్వారా పిల్లలకు వస్తుంది. ఇలా మన పూర్వీకులకు సంబంధించిన సమాచారం అంతా డిఎన్ఏలో స్టోర్ అయి ఉంటుంది. ఒక స్టడీ ప్రకారం 1 గ్రాము డిఎన్ఏలో సుమారు 215 పెటాబైట్స్ డేటా స్టోర్ చేయవచ్చట. అంటే 21 కోట్ల 50 లక్షల జీబీ అన్నమాట. ఇప్పటికే శాస్త్రవేత్తలు డిజిటల్ డేటాని డిఎన్ఏలో సేవ్ చేయడం మొదలుపెట్టారు. ముందుగా డిజిటల్ డేటాని బైనరీ సిస్టంలోకి మారుస్తారు. తర్వాత దాన్ని ఏటీసీజీ అనే 4 లెటర్లు ఉండే డిఎన్ఏ కోడ్లోకి ఎన్ కోడ్ చేస్తారు. ఇప్పుడు మనం వాడుతున్న సీడీలు, మెమరీ కార్డులు, పెన్ డ్రైవ్లు, ఇందులో డేటా కొన్ని సంవత్సరాల వరకే ఉంటుంది. కానీ డిఎన్ఏలో సేవ్ చేసిన డేటా కొన్ని 100,000 సంవత్సరాలు భద్రంగా ఉంటుంది. ఇప్పుడు మనం డేటాను సేవ్ చేయడానికి పెద్ద పెద్ద సర్వర్లు, భారీ డేటా స్టోరేజ్ సెంటర్లు ఉపయోగిస్తున్నాం. కానీ అదే డిఎన్ఏలో స్టోర్ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వస్తే 10 కోట్ల హెచ్డి సినిమాలను ఒక పెన్సిల్ పైన ఉండే చిన్న ఎరేజర్ అంత సైజులో సరిపెట్టవచ్చు. ఒక షూ బాక్స్ సైజులో ఉన్న డిఎన్ఏలో ఈ ప్రపంచంలోని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేయవచ్చు. భవిష్యత్తులో ఇమేజెస్, వీడియోస్, ఫైల్స్ అన్నీ కూడా ఈ డిఎన్ఏలో స్టోర్ చేసే రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు మన శాస్త్ర పరిజ్ఞానం మరొక ముందడుగు వేసింది. అదే జీనో ఎడిటింగ్, అంటే మనలోని డిఎన్ఏని మనకు కావాల్సినట్టుగా ఎడిటింగ్ చేసుకుని డిజైన్ చేసుకునే టెక్నాలజీ. దీన్ని క్రిస్పర్ అంటారు. కొన్ని కుటుంబాల్లో ఎన్నో తరాల నుండి ఎన్నో వ్యాధులు వంశపారంపరంగా పట్టి పీడిస్తుంటాయి. అటువంటప్పుడు ఆ వ్యాధి వాళ్ళ పిల్లలకు రాకుండా ఉండటం కోసం మన డిఎన్ఏలో ఆ వ్యాధికి సంబంధించిన భాగాన్ని తీసివేయచ్చు. దీంతో ఆ వ్యాధులను పిల్లలకు రాకుండా ఉంటాయి. అంతేకాదు, తల్లిదండ్రులలో తండ్రి పొడుగ్గా బలంగా ఉన్నాడు అనుకుందాం, తల్లి తెలివిగా ఉందనుకుందాం. ఇప్పుడు పుట్టబోయే బిడ్డకు తండ్రిలోని బలానికి సంబంధించిన డిఎన్ఏని, తల్లిలోని తెలివితేటలకు సంబంధించిన డిఎన్ఏని కలిపి పుట్టబోయే బిడ్డ దృఢంగా బలంగా తెలివితేటలతో పుట్టేలా, ఎటువంటి లోపాలు లేకుండా పుట్టబోయే పిల్లలను డిజైన్ చేసుకునే రోజులు రాబోతున్నాయి. అలాగే ఈ ప్రపంచంలో ఎక్కువ మంది చనిపోయేది వయసు అయిపోయి ముసలితనం రావడం వల్ల. కాబట్టి వృద్ధాప్యాన్ని స్లో చేసి మన జీవితకాలాన్ని పెంచే దిశగా కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. మీకు తెలుసా, జెల్లీ ఫిష్లో వాటిని
జెల్లీ ఫిష్లు వాటిని ఎవరైనా చంపితే చనిపోతాయి, కానీ వయసు అయిపోయి చనిపోవడం అనేది ఉండదు. కాబట్టి జెల్లీ ఫిష్లోని డిఎన్ఏని తీసి మనుషుల డిఎన్ఏతో కలిపి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే పూర్తి చావు లేకుండా చేయటం అసాధ్యం కాబట్టి కనీసం మనిషి జీవితకాలాన్ని పెంచే దిశగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రిస్పర్ టెక్నాలజీతో క్యాన్సర్, ఎయిడ్స్ వంటి భయంకర వ్యాధులను నయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జపాన్లోని క్యూబ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ జీనో ఎడిటింగ్ ద్వారా ఎయిడ్స్కి సోకిన కణాల లోపల వైరస్ను డెవలప్ అవ్వకుండా బ్లాక్ చేయగలిగారు. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వ్యాధులను నయం చేయడం, ఎటువంటి లోపాలు లేకుండా పిల్లలను పుట్టించడం, మనిషి జీవితకాలాన్ని పెంచడం. అయితే డిఎన్ఏని ఎడిటింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. పొరపాటును తప్పుగా జీన్స్ని ఎడిట్ చేస్తే మనం ఊహించని పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని ఉంటుంది. చివరిగా ప్రాణం ఉన్న ప్రతి జీవి ఎలా పుట్టాలో, ఎలా పెరగాలో, ఎలా ప్రవర్తించాలో అన్నీ నిర్ణయించేది డిఎన్ఏ. అసలు మనం ఒక కంప్యూటర్ అనుకుంటే ఈ డిఎన్ఏ అనేది అందులో సాఫ్ట్వేర్ అన్నమాట. సాఫ్ట్వేర్ లేకపోతే కంప్యూటర్ ఎలా రన్ అవ్వదో, ఈ డిఎన్ఏ లేకపోతే మన పరిస్థితి కూడా అంతే. కంటికి కూడా కనిపించని ఈ చిన్న కణంలో ఇన్ని లక్షల జీవరాశులు నడిపించే విధంగా డిఎన్ఏని ఉండటం, తరతరాల నుండి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ భద్రపరచడం, ఈ సంక్లిష్టమైన పని చేసే తీరును నిజంగా ఒక అద్భుతం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ సందేహాలు సలహాలు వీడియో క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.